హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారండి నేను ఒక కథ చెప్తానండి తల్లి కొడుకుల కథ అండి ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది ఫుల్ వీడియో చూడండి ఫుల్ వీడియో చూస్తే మాత్రమే అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదండి ప్లీజ్ అండి ఫుల్ వీడియో చూడండి ఓకే అండి ఇప్పుడు కథలకు వింటరాదా ఒక ఊరిలో తల్లి కొడుకులు ఉంటారు వాళ్ళ అమ్మ చిన్నప్పటి నుంచి విలేజ్లో ఉండేది ఆమెకి రెస్టారెంట్ అంటే ఏమిటో సిటీ గురించి ఏమీ తెలియదు విలేజ్లో అయితే అలాంటివి ఏమీ లేవు వాళ్ళ విలేజ్లో ఏమీ తెలియవు అలా తను ఇంట్లో పనులు చూసుకుంటూ అలా ఇంటి పనులు పిల్లల్ని చూసుకుంటూ అలాగే ఉండిపోయిద్ది వాళ్ళ హస్బెండ్ కానీ సిటీలో తనకి జాబ్ వచ్చింది తను కానీ రోజు సిటీలో జాబ్ చేసుకుంటూ ఇంటికి రావటం జాబ్కి వెళ్ళిపోవటం తన పనే తను చూసుకునేవాడు ఎప్పుడు ఆమెనైతే బయటకైతే తీసుకెళ్ళలేదండి ఇంటి పనుల్లోనే అలాగ ఉండేదిగా ఎవరు తీసుకెళ్లే వాళ్ళు లేరు కదా ఇంటి పనులు చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ అలాగే ఉండిపోయేది ఒకగానే ఒకరోజు వాళ్ళ బాబుకి జాబ్ వచ్చింది తను జాబ్కి వెళ్ళిపోతూ ఉంటాడు రోజు పిల్లలు అంటే ఒక్క బాబేనండి ఒక బాబు అదే హస్బెండు ఇద్దరు జాబ్కి వెళ్తూ ఉంటారు వాళ్ళ బాబుకి దూరంలో కదా క్యారేజీ ప్రిపేర్ చేసిద్ది ఇద్దరికి వాళ్ళ బాబుకి వాళ్ళ హస్బెండ్కి ఇంట్లో పని చూసుకొని క్యారేజీ ప్రిపేర్ చేసి వాళ్ళకి పంపించేసిద్ది అలా అలా రోజు అలా వెళ్తూ ఉండేవారు ఎవరు జాబ్కి వాళ్ళు వాళ్ళ బాబు జాబ్ వచ్చేసింది కదా వాళ్ళ బాబు జాబ్కి వెళ్తారు వాళ్ళ హస్బెండ్ జాబ్కి వెళ్తారు తినంగా వాళ్ళు వెళ్ళగానే చిన్నగా ఇంట్లో పనులు చూసుకుంటూ ఇంట్లోనే టీవీ చూస్తూ అలాగే ఇంట్లోనే ఉండిపోయేది అలా ఒకరోజు ఏం జరిగిందంటే వాళ్ళ బాబు రోజు క్యారేజీ తీసుకెళ్తాడు కదా నాకు ఇవాళ నాకు ఆకలిగా లేదు అనని వాళ్ళ మమ్మీతో అంటాడు అదేంటి నా ఆకలిగా ఎందుకు లేదు అనని తినాలి తినకపోతే నీరసం వచ్చేసిద్ది అనని లోపలికి వెళ్ళి క్యారేజ్ ప్రిపేర్ చేసుకొని వచ్చేలోపే తను ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తూనే ఉండిద్ది తను ఎర్ర వాళ్ళతో మాట్లాడతాడు ఏంటి ఎవరో ఫోన్ చేస్తున్నారు కదా లిఫ్ట్ చేయొచ్చు కదా అంటే మా మమ్మీనే ఆకుల గోళ ఉదయం నుంచి ఫోన్ చేస్తూనే ఉంది ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి ఎందుకు చేస్తుంది అంటే తిన్నావా తిన్నావా అని ఫోన్ చేసిద్ది ఏమీ ఉండద్దు అని అంటాడు అదేంటి నీ మీద ప్రేమతోనే కదా అలా అడిగేది ఎంతో టెన్షన్ పడుతూ ఉండిద్ది ఒకసారి లిఫ్ట్ చేసి మాట్లాడండి అంటారు అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి ఇలా అంటాడు హలో మమ్మీ చెప్పు మమ్మీ అంటాడు ఏంటి నాన్న క్యారేజీ తీసుకొని వెళ్ళలేదు అని అంటే నాకు ఆకలిగా లేదని చెప్పాను కదా ఎందుకని సార్ ఫోన్ చేస్తామని ఫోన్ కట్ చేస్తాడు అలా మమ్మీ టెన్షన్ పడి అదేంటి అలా కట్ చేశాడు ఉదయం నుంచి ఏమి తెలియదు టైం చూస్తేనేమో టూ థర్టీ త్రీ అవుతుంది అని అని తనే క్యారేజ్ తీసుకొని బాగా ఎర్ర టెండలో ఆఫీస్ దగ్గరికి నడుచుకుంటూ అలాగే వచ్చి క్యారెట్ తీసుకొని వచ్చిద్ది వాళ్ళ బాబు చూస్తాడు ఎందుకు ఇంత ఎండలో వచ్చావు నేను వద్దని చెప్పాను కదా అని కోపడతాడు ఎందుకు వచ్చావు నేను వద్దని ఒకసారి చెప్పాను కదా ఆకలిగా లేదని ఫోన్లో కానీ చెప్పాను మళ్ళీ ఎందుకు తెచ్చావు అని అంటాడు అంటే వాళ్ళమ్మనిద్దా అదేంటి నాన్న ఉదయం ఎప్పుడో తిన్నావు ఇప్పుడు త్రీ అవుతుంది ఆకలిగా లేదని చెప్తాను నీరసం వచ్చిద్ది కదా అని నేనే తీసుకొని వచ్చాను నీ కోసం చేతులు కాళ్ళు కడుక్కొని రాపో నేను పెడతాను అనిద్ది వాళ్ళ మదరు అంటే సరేనని ఇంకా అమ్మ అంతగా అడుగుతుంది కదా అని కాళ్ళు చేతులు కడుక్కొని వస్తే వాళ్ళమ్మ తినిపిస్తూ ఉండిద్ది నువ్వు తిన్నావు అమ్మ ఇంతకీ అంటే నానా నువ్వు తినకుండా నేను ఈరోజైనా తిన్నానా నువ్వు ఉదయం నుంచి తినకపోయేసరికి నాకు చాలా బాధ అనిపించింది అందుకనే ముందు నువ్వు నీకు పెట్టాలనిపించి నేను క్యారేజీ తీసుకొని వచ్చాను అని అంటే అమ్మ ఈ టైం దాకా నాకోసం ఎందుకు తినకుండా ఉండవమ్మా అని అని అడుగుతాడు అదేంటి నాన్న నువ్వు తింటేనే కదా నేను తినేది నువ్వు తినకుండా ఈ రోజైనా తిన్నానా నాకు ముందు నువ్వు తినలేదని అదే ఆలోచన ఉంది నాకు చాలా బాధపడ్డాను క్యారేజ్ నువ్వు తీసుకెళ్ళలేదని అంటే సారీ అమ్మ అంటాడు ఇక నుంచి అలా చేయలేమ్మా అని అంటాడు మనసులో ఇలా అనుకుంటాడు నా కోసం అమ్మ ఎంతగా చూస్తుంది చిన్నప్పటి నుంచి తను ఏ రోజు హ్యాపీగా లేదు ఇంట్లోనే పని చేసుకుంటూ మమ్మల్ని చూసుకుంటూ ఉండేది ఏ రోజు బయటికి వెళ్ళలేదు హ్యాపీగా ఉండలేదు నేనైనా ఒకసారి అమ్మని బయటికి తీసుకెళ్ళాలి హ్యాపీగా ఉంచాలి అని అని అనుకుంటాడు మనసులో నన్ను ఎంతగా చూస్తున్న అమ్మకి ఒక్క రోజైనా హ్యాపీగా ఉంచాలి మా మమ్మీని అనుకుంటాడు సరేలే అని వాళ్ళిద్దరికా తినేసి వాళ్ళ మమ్మీ ఇంటికి వెళ్ళిపోయిద్ది వాళ్ళ బాబుకి పెట్టేసి ఇంటికి వెళ్ళిపోగానే ఇంకా మళ్ళీ మరుసటి రోజు అలా రోజు షాప్కి వస్తూ ఉంటారు ఒకరోజు షాప్కి సెలవు రాని వచ్చింది ఇలా వాళ్ళ మమ్మీతో ఉంటాడు అమ్మ టెంపుల్కి వెళ్దాము రెడీ అయ్యి ఉండమ్మా ఇవాళ మాకు ఆఫీస్ లేదు సెలవు అమ్మ అని చెప్తాడు అవునా నాన్న నాకు ఇవాళ కుదరదు ఎప్పుడైనా వెళ్దాంలే అని అనిద్ది అంటే అమ్మ ఎప్పుడు ఉండే పనే కదమ్మా ప్లీజ్ అమ్మ రెడీ అవ్వు ఇవాళ బయటికి వెళ్దాము టెంపుల్కి నీకు ఇష్టం కదా టెంపుల్ అంటే అని అంటాడు నాన్న అని వాళ్ళ మమ్మీ రెడీ అయ్యి వచ్చింది టెంపుల్కి వెళ్ళిపోతారు టెంపుల్కి వెళ్ళి బయటకు వచ్చేసరికి ట్వెల్వ్ అవుతుంది వాళ్ళ బాబు అంటాడమ్మ ట్వెల్వ్ అయింది కదా నాకు చాలా ఆకిలిగా ఉందమ్మా అంటాడు అంటే సరే నాన్న తొందరగా ఇంటికి వెళ్ళిపోద్దనరా నేను టిఫిన్ చేస్తాను అని అంటుంది నీకు భోజనం ప్రిపేర్ చేస్తాను ఏది కావాలంటే అది చేసి పెడితే తొందరగా వెళ్దాంరా అనేది అంటే అమ్మ ఇప్పటికే చాలా లేట్ అయింది కదా ఇంటికి వెళ్ళేసరికి ఇంకా చాలా టైం అవుతుంది ఇక్కడే ఎక్కడైనా రెస్టారెంట్లో మనం భోజనం చేద్దాము అని వాళ్ళ అమ్మతో అంటాడు అవునాన్న సరే నాన్న అని భోజనం చేద్దామని రెస్టారెంట్కి వెళ్తారు అక్కడ రెస్టారెంట్కి వెళ్ళి పిజ్జా బర్గర్ ఆర్డర్ చేస్తారు వాళ్ళ బాబు అది చూసేసి వాళ్ళ మొదరు ఇలాంటివి ఏంటి నన్ను ఇలా ఉన్నాయి నేను ఇలాంటివి ఎప్పుడు చూడలేదు కదా ఇంటికి వెళ్ళి మనము భోజనం ప్రిపేర్ చేస్తానని ఇంటికి వెళ్దాం కదా ఇలాంటి వద్దు నాకు ఇష్టం లేదు అనిద్ది అమ్మ ప్లీజ్ అమ్మ ఇది ఒక్కసారి తిని చూడమ్మా చాలా బాగుంటాయి అంటే సరేలే నాన్న నీ కోసం నేను తింటే నాకైతే ఇష్టం ఉండవు నాకు ఇలాంటి అస్సలు నచ్చవు నేను ఎప్పుడు తినలేదు అంటే ఒక్కసారి తినమ్మా నా కోసం అని అంటే అప్పుడు తినిద్ది తినగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చాలా టేస్టీగా చాలా బాగున్నాయి అనేది ఇలాంటి ఫుడ్ ఎప్పుడు చూడలేదు నాన్న ఫస్ట్ టైం చూడటము తినటము చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంది ఫుడ్డు ఎప్పుడు నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది మాత్రమే తింటాను బయటకి ఎప్పుడు రాలేదు ఎప్పుడు బయట ఫుడ్ అనేది తినలేదు నానా అనిద్ది దానికి వాళ్ళ బాబు అంటాడు అమ్మ నీకు బాగుంది కదమ్మ నచ్చింది కదా అంటాడు దానికి వాళ్ళ మమ్మీ అనేది చాలా బాగుంది నాన్న థ్యాంక్ యూ అని చెప్పింది మా మమ్మీ నిన్నేళ్ళ తర్వాత ఇన్నేళ్ళ తర్వాత బయట తీసుకొస్తేనే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఒక్కరోజుకి ఎప్పుడు ఇంట్లోనే ఉంటూ ఉండిద్ది రోజుకి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అనుకుంటాడు తన మనసులో ఇలా అనుకుంటాడు వన్ మంత్కి అయినా సరే మా మమ్మీని బయటికి తీసుకురావాలి వన్ మంత్కి అయినా రెస్ట్ అనేది అమ్మకు అమ్మకి వంట ఇంట్లో చేయకుండా బయట తినిపించాలి అనుకుంటాడు అలాగే తనకు వన్ మంత్కి ఒకసారి అలా బయటికి తీసుకొచ్చి తినిపిస్తూ ఉండేవాడు తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది వాళ్ళమ్మ అలాగూ ప్రతి పేరెంట్సే కాదండి హస్బెండ్ అండ్ వైఫ్ కానీ వైఫ్ని కానీ బయట తీసుకెళ్లారనుకో మీకు వారనుకో లేకపోతే వన్ మంత్కో టూ మంత్స్కో ఒకసారి అయినా సరే ఫ్యామిలీని బయట తీసుకెళ్ళి అలా మీరు రెస్టారెంట్కి అవసరం లేదండి టెంపుల్కో ఎక్కడికోసారి ఒకసారికి సరదాకా తీసుకెళ్ళారనుకోండి వాళ్ళకి ఉన్న టెన్షన్స్ అన్నీ పోతాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అండి అందరూ హ్యాపీగా ఉండాలనేదండి వాళ్ళకున్న టెన్షన్స్ పోతాయని నా కోరిక అందరూ అలా ఉండరు కదండి వాళ్ళకున్న టెన్షన్స్ పోవాలంటే ఇలాగే చేయాలి కదండి అందుకని అలా అన్నా మనీనే కాదండి ఇంపార్టెంటు కానీ ఇంపార్టెంటే కదండి ఓకే అండి థ్యాంక్ యూ అండి